ఎపిసోడ్ 90 శ్రీమద్ రామాయణం అయోధ్య కాండ 90వ సర్క. భరద్వాజ మహర్షి ఆశ్రమము కొంచెం దూరం ఉండగానే భరతుడు తన సేనలను పరివారమును అక్కడే ఆగిపోమ్మన్నాడు. ఆయుధములను విడిచిపెట్టాడు. తాను పట్టుబట్టలు ధరించాడు. కులగురు వశిష్ఠుడు ముందు నడుస్తూ ఉండగా తన మంత్రులు వెనక రాగా కాలి నరకన భరద్వాజ ఆశ్రమమునకు వెళ్ళాడు. భరద్వాజుని ఆశ్రమము కనుచూపు దూరంలో ఉండగానే మంత్రులను ఆగిపోమన్నాడు. వశిష్ఠుని వెంట రాగా ఆశ్రమమునకు వెళ్ళాడు. వశిష్ఠుణ్ణి చూడగానే భరద్వాజుడు సంభ్రమంతో ఎదురు వచ్చాడు. ఆర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించాడు. భరతుణ్ణి ఆదరంతో ఆహ్వానించాడు. భరతునికి ఆర్ఘ్యము పాద్యము ఇచ్చాడు. ఇరువురికి ఫలములు ఇచ్చాడు. భరతుని యోగక్షేమములు కనుక్కున్నాడు భరద్వాజుడు. భరతుడు భరద్వాజునితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, మేమంతా కుశలమే. మీరు మీ ఆశ్రమవాసులు ఏ బాధ లేకుండా తపస్సు చేసుకుంటున్నారు కదా అని అడిగాడు భరతుడు. మహారాజా, మాకు ఏ బాధ లేదు, ప్రశాంతంగా జీవనము గడుపుతున్నాము. కానీ అయోధ్యలో ఉండి రాజ్యపాలన చేయవలసిన వాడివి, ఇలా అడవుల వెంట తిరగడానికి కారణమేమి? నీ అన్న రాముడు తండ్రి ఆదేశము పాలించుటకు అరణ్యమునకు వెళ్ళాడు, అది నాకు తెలుసు. కానీ నీవు ఇక్కడకు ఎందుకు వచ్చావు? రామునికి ఏదైనా అపకారం తలబెడుతున్నావా? లేకపోతే రాజ్యమును విడిచి ఇక్కడికి రావడానికి కారణమేమి అని అడిగాడు భరద్వాజుడు. భరద్వాజుడు కూడా తనను అనుమానించడం చూచి తట్టుకోలేకపోయాడు భరతుడు. తన తల్లి చేసిన పాపపు పనికి తాను శిక్ష అనుభవిస్తున్నాడు అని అనుకున్నాడు మనసులో. భరద్వాజునితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, తమరు కూడా నన్ను అనుమానిస్తే నాకు ఇంకా మరణమే శరణ్యము. రాముని అరణ్యవాసంలో నా ప్రమేయమేమి ఎంత మాత్రమూ లేదు. నన్ను నమ్మండి, ఆ సమయంలో నేను అయోధ్యలో లేను. నేను లేని సమయమున నా తల్లి కైక నా తండ్రిని అనుచితములైన వరములు కోరి నాకు ఇంత చేటు తెచ్చిపెట్టింది. రాముని అడవులి పాలు చేసింది. నాకు రాజ్యం లభిస్తుంది అని నాకు ఎంతమాత్రం సంతోషముగా లేదు. నా తల్లి కోరికను నేను అనుమతించను, ఆచరించను. ప్రస్తుతము నేను ఇక్కడికి వచ్చిన కారణము రాముణ్ణి ప్రార్థించి అర్థించి అయోధ్యకు తీసుకొని వెళ్ళి ఆయనకు పట్టాభిషేకము జరిపించడం, అదే నా ప్రథమ కర్తవ్యం. కాబట్టి రాముడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో నాకు తెలపండి అని అడిగాడు. భరతుడు మాటలు విన్న భరద్వాజుడు అతని పట్ల ప్రసన్నుడయ్యాడు. రాకుమార, నీవు ఇక్ష్వాకు వంశంలో పుట్టవలసిన వాడువు, ధర్మాత్ముడవు. ధర్మం కోసం ఆయాచిత్తముగా వచ్చి రాజ్యమును త్యాగిస్తున్నావు. మరింత గ్లాంగనీయుడవు. నీ మనసులో మాట నాకు తెలియను, కానీ నీ శీలమును 10 మంది తెలియజేయుట కొరకు ఆ విధముగా అడిగాను. ఇప్పుడు నీ ధర్మ ప్రవర్తన లోకములకు వెల్లడి అయింది. రాముడు, లక్ష్మణుడు, సీత ఎక్కడ ఉన్నారో నాకు తెలియను. ప్రస్తుతము వారు చిత్రకూట పర్వతం మీద నివసిస్తున్నారు. నీవు ఈరోజు ఇక్కడే విశ్రాంతి తీసుకొని రేపు చిత్రకూటమునకు వెళ్ళవచ్చును అని పలికాడు భరద్వాజుడు. భరద్వాజుని మాట మన్నించి భరతుడు ఆ రాత్రికి ఆయన ఆశ్రమంలోనే విశ్రాంతి తీసుకున్నాడు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ 90వ సర్గ సంపూర్ణం. మరొక ఎపిసోడ్లో మరొక సర్గతో మళ్ళీ కలుస్తాను. జై శ్రీరామ్.